చికెన్ కబాబ్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు, ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు నూనె సాల్ట్ కలిపి 1 అవర్ మ్యారినేట్ చేశానండి. ఎందుకంటే ఇది తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, వెంటనే మనం ఫ్రై చేసుకుంటాం కదా కబాబ్ని. చికెన్ లెగ్ పీసులలో ఇవి వేసుకుందాం. శనగపిండి, ఇది మైదా పిండి, కార్న్ ఫ్లోర్ కలిపిన పిండి అండి ఇది. గరం మసాలా, అల్లమెల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడర్, టొమాటో సాస్, చీజ్, నిమ్మకాయ. ఇప్పుడు మనం లెగ్ పీస్ ముక్కలకి పట్టియడానికి మిశ్రమం తయారు చేసుకుందాం. ముందుగా కార్న్ ఫ్లోరు మైదా పిండి 1 స్పూన్ వేసుకుందాము. కొంచెం సరిపడ వేసుకుందాం. శనగపిండి కూడా వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం కొంచెం. కొంచెం గరం మసాలా. ఇప్పుడు అల్లమెల్లిపాయ వేసుకొని కలుపుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. టొమాటో సాస్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం మిశ్రమంలో. నిమ్మరసం రోజుకి 10 ml తింటే వృద్ధాప్య ఛాయలు దరిచేవారమండి. ఇందులో నీళ్లు పోసి మంచిగా కలుపుకుందాం. మన కబాబ్స్ మంచి కలర్ కనబడడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. మన మిశ్రమం రెడీ అయిందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. లెగ్ పీస్లు పట్టేంత ఆయిల్ వేసుకుందాం. ఎక్కువైతే వేస్ట్ అవుతుంది కదండి ఆయిల్. ఈ మిశ్రమంలో లెగ్ పీస్లు వేసి ఈ మిశ్రమం అంతా వీటికి అంటే వరకు ఇట్లా అందాం. మిశ్రమం ముక్కలకి ఇలా పట్టించి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి సిమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లో లెగ్ పీసులు ఫ్రై అవుతుంటే చీజ్ వేద్దాము దీనిపైన. మన కబాబ్ రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి కబాబ్స్ రెడీ. ఈ కబాబ్స్ బయట కొంటే అన్హెల్దీ కదనండి, అందుకే మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు.